విజిల్ కామెడీ షో వారు సమర్పించు ట్రైన్ లో ప్యారడీ నేడే చూడండి బాబు మీ అభిమాన యూట్యూబ్ ఛానల్లో. మచ్చా ఇయ్య మచ్చా మన సీట్లా ఒకటే రెండా కూర్చో. కానీ మచ్చా ఇది నా సీట్ మచ్చా కూర్చోరా పెట్టి ఆడ పెట్టాలి మచ్చ ఇది పైన అబ్బా మంచి మంచి సీట్లు బుక్ చేసిన మచ్చా స్లీపర్ కోచా. ఏంది మచ్చా ఈ ట్రైన్ ఇంకా పోతానే ఉంది హైదరాబాద్కి ఎంతసేపటికి పోద్ది ట్రైన్? ఒక 5 గంటలు పడుతుందిరా. అదేంటి మచ్చా బయట 2 గంటలు అని రాసింది కదా చెప్పి పోతే ఇండియన్ ట్రైన్ ఎందుకు అవుతుందిరా? చా హైదరాబాద్ పోయి ఒక పెద్ద హీరో అవ్వాలి మచ్చా, సూపర్ స్టారు, మెగాస్టారు, పవర్ స్టార్ మచ్చా. ఒరే హీరో అవ్వడం అంటే అనకాపల్లి నుంచి హైదరాబాద్ వచ్చినంత ఈజీ అనుకుంటున్నావు రా? హీరో అవ్వాలంటే రాసి పెట్టున్నారా? చదివిన అమ్మ జీవితం ఏం రాస్తున్నారా? నువ్వే కదా హీరో అవ్వాలని రాసి పెట్టున్నానన్నావు. హీరో అవ్వాలంటే ఒక యాటిట్యూడ్ ఉన్నారా? ఎక్కడ దొరుకుతుంది చెప్పమచ్చా, పోయి తెచ్చుకుంటానా? హీరో అవ్వాలంటే ఒక గ్లామర్ ఉండాలా, ఒక ఫేస్ కట్ ఉండాలా, టాలెంట్ ఉండాలరా? మరి ఇవన్నీ నీకు లేవు కదా మచ్చా, నువ్వేంటికి వస్తున్నావా? అరే మామ నాకు ఇందాక నుంచి ఒక డౌట్ రా, ట్రైన్ పోతా ఉంది కదా, మరి ఏం ట్రైన్ ఏమి ఊగట్లేదు? ఈరోజు ట్రైన్ మందు కొట్టలేదురా, ఈరోజు ట్రైన్ మందు కొట్టలేదురా? రేమో అమ్మ ట్రైన్కి ఇన్ని బోగిలు ఎందుకు రా, బస్సు కొన్నట్టు ఒకటి ఉండొచ్చు కదా. అప్పుడు ఇది బస్ అయ్యింది కదరా, అప్పుడు ఇది బస్ అయ్యింది కదరా. రే మామ నీకు గడ్డం ఎందుకురా, ఇక్కడే వచ్చింది ఇక్కడ రాలేదు ఎందుకురా? ఆయిల్ ఇక్కడే పెట్టాను రా, ఆయిల్ ఇక్కడే పెట్టాను కానీ ఇక్కడే వచ్చింది. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మచ్చా హైదరాబాద్ లో ఏది ఎక్కువ ఉంటది? ట్రాఫిక్ ఎక్కువ ఉంటదరా? వేసేసాడు బాగా వేసేసాడు. అసలు పోయినట్టే లేదు మచ్చా, ట్రైన్ పోలేదు రాగుందిరా. ఎందుకు మచ్చా? ఎవడో లఫుట్ గాడు ఎక్కుతా ఉంటాడు స్టేషన్ లో, వాడి కోసం ఆగుంది. పెళ్లి కణ వచ్చేసిందే బాల, పల్లకిరి తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళ ఉంది ఆచా ఆచా, పద్దిన కతాళం ఉంది ఆచా ఆచా. మచ్చా ఇందాక ట్రైన్ అయినప్పుడు లఫుట్ గాలంటి వీళ్ళేనా? నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరేం పేరు సార్? నా పేరా ఎస్ ప్రసాద్. మరి మీ పేరు సార్? నో ప్రసాద్. సార్ మీ పేరేం పేరు సార్? పెద్దరాయుడు. పేర్లోనే పెద్ద ఉంది కానీ ఒంట్లో ఫసక్ ఫసక్. ఇంతగా ఎక్కడికి వెళ్తున్నారు సార్? పెళ్లి చూపులకు వెళ్తామండి. మరి పెళ్లి కొడుకు ఏంటి సార్? నేను వీడే పెళ్లి కొడుకు. వీడు పెళ్లి కొడుక? అసలు మీరు పక్క రండి, మీతో మాట్లాడాలి. కూర్చో బాగా జాగ్రత్త సార్. అంటే పెళ్లి కూతురు కూడా మీ హైటేనా? ఆ సార్ పెళ్లి కూతురు 6 అడుగులు ఉంటుంది సార్. మీరు 3 అడుగులు, పెళ్లి కూతురు 6 అడుగులు, మరి ఎలా అయితే? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. హైట్ పెరగడానికి ఏం చేయలేదా? చేసాం సార్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మునక్కాయలు బాగా తినమన్నాడు సార్. తిన్నాడు అబ్బాయి, అది పెరిగింది కానీ ఈయన కూడా మనకు పెరగలేదు సార్. సార్ మీరు ఎందుకు సార్ ఇంత తరంగా ఉన్నారు? చిన్నప్పుడు పాలు తాగినా. మరి మేమేమైనా డికాసం తాగాం సార్? మేము పాలే తాగింది. ఇంతకీ మీరు ఏ ఊరు సార్? మాది అన్నవరం సార్.
మరి మీదే ఊరు సార్? మా తమ్ముడు వారు సార్, మా తమ్ముడు వారు సార్. సార్ మీతో బాగా క్లోజ్ అయ్యాము, మీ నెంబర్ చెప్పండి సార్. 9228652. మీరు ఊర్లో ఏం చేస్తారు సార్? ఇప్పుడు సూర్యుడు బగబగ మంటున్నాడు కదా, ఆ మంట అసలు మనమే. సార్ మరి మీరేం చేస్తారు సార్? ఇప్పుడు మంట వేయడానికి కట్లు కావాలి కదా, ఆ కట్లు ఎత్తుకోమది నేనే. సార్ మరి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు భూమి గుండ్రకం తిరుగుతుంటది కదా, మరి కింద తిప్పేది మా నాన్నే. ఇప్పుడు చూడరా మనకే పని చేస్తారు వాళ్ళు, చూడు ఎలా ఇస్తాను. ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కొడుకు ఏం చేయలేదని తండ్రి కొడుకును చంపేసిన పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మ్యాటర్ లేదని ముసిగేసి చంపిన పెళ్లి కూతురు. నోటు, ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ ఒత్త అబద్ధాలు. అబ్బా ఏమి చెప్పినావే. మచ్చా బోర్ కొడుతుంది మచ్చా, ఏమైనా పాట పాడు మచ్చా. రే మావ నీకు తెలుసు కదరా, నేను ఎవడెవడ మీద పాడుతుంది తప్పితే నాకు రావురా. పెళ్లి కొడుకు మచ్చా, పెళ్లి కొడుకు పైన పాడేసి. అంతే అంటావా? అంతే మచ్చా. చూసుకో. లే 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 నా రాజా. వాడికి లేకపోతే నా పన్నే 500 రా. ఇంకో పాట అందుకో మచ్చా. అంతేనా? అంతే. మంచం వేసే దుప్పటేసి మళ్ళీ పూల చల్లాను రారా రా. ఆడ మంచం వేసిన దుప్పటేసిన పీకేదేం లేదు, ఆడ బాణం ముగిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకో పాట ఉందిరా, సూపర్ ఆస్తా చూడు. కానీ ఎందుకో? పొట్టి పొట్టి గుంటే ఒకటి పెళ్ళి కాదని అంటాది, సన్న సన్న గుంటే ఒకటి సంకా నాకిస్తాది. ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. ఖచ్చితంగా ఊనే అంటది. సార్ మరి మీరేం ఎంత ఉన్నారు, మరి మీ కొడుకేమో మీరు సగమే ఉన్నాడు, ఎట్లా సార్? సార్ పశ్చిమ రోజు సగం చేసి ఆఫ్ చేసేది సార్, అందుకే సగం నా కొడుకు పెట్టాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకోండి. ఏడైపోయిన మచ్చా, బాడీ అంతా పెయిన్ సార్, రెస్ట్ తీసుకుందాం మచ్చా, నిద్రపోదామా. బా స్లీపర్ కోచ్ మాత్రం బాగుంది మచ్చా ట్రైన్లో. మచ్చా స్కూటీ మచ్చా, లీవ్ లేరు మచ్చా. నా అద్దాలు రా, ఇది నా ఫోన్ మచ్చలు. దొంగ నా కొడుకులు మచ్చా. పర్సు మావా. రే మన హీరో ఎట్ అవుతుంది ఇక, సినిమా ఇండస్ట్రీ ఓ మంచి హీరోని కోల్పోయిందా? ఇవే తగ్గించుకుంటే మంచిది.